ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపాలెం గ్రామంలో ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన కావూరి బాలకోట రెడ్డి గ్రామ వార్డు వాలంటీర్ను సరిగా విధులు నిర్వర్తించడం లేదంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీవీ8 తెలుగు ఛానల్ ఆ గ్రామంలో సర్వే చేపట్టారు. గ్రామ ప్రజలు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత పింఛన్లు ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మా గ్రామ వాలంటీర్లు అందరూ కూడా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని గర్వంగా చెప్పడం గమనించదగిన విషయం. అంతేకాదు వీరిపై ఆరోపణలు చేసిన నాయకునికి సంబంధించిన వారే వాలంటీర్లపై అభినందనలు గుప్పించడం కొసమేరు. కొత్తపాలెం గ్రామ జనాభా 2000 మంది కాగా వీరిలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా 700 కాగా ఓసీలు 1300 జనాభా ఉన్నారు. నియోజకవర్గంలో 23 పంచాయతీలు ఉండగా ఒక్క కొత్తపాలెం పంచాయతీలోనే వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదంటూ ఆరోపణలు. వేధింపులు చేస్తున్న కావూరి బాలకోట రెడ్డి వ్యవహార శైలి పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రతిపక్ష పార్టీని వీడి అధికార పార్టీలో చేరి వాలంటీర్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తున్న తీరు గర్హనీయం. 2000 మంది గ్రామ జనాభాకు కేవలం 15 మంది వాలంటీర్లు సేవలు అందిస్తుంటే అభినందించాలి, కానీ వారినే తొలగించాలని ఆలోచన చేయడం శోచనీయం. ఆయన ఒక విషయం గమనించాలి, వారిని తొలగించాలంటే జిల్లా పరిపాలనాధికారి ఒకరికే అధికారం ఉంది, వేరెవరికీ అధికారం లేదు. ఏదైనా వాలంటీర్లు మాత్రం చాలా మానసిక వ్యథకు గురవుతున్నారు. ముక్కుమడిగా రాజీనామాలు చేయడం లేదా ముక్కుమడిగా ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరొక గత్యంతరం లేదనే భావనలోనూ ఉన్నారు. ఆల్రెడీ మేము సెక్రటరీ మేడంకి చెబుతున్నాం, ఆవిడ కూడా వాళ్ళ సపోర్ట్ ధైర్యంగా చెప్పాలా, లేకపోతే కష్టం. అయినప్పటికి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లా. మేమే బాగానే చూసుకుంటున్నారు, పింఛన్ కానీ బాగా ఇచ్చినారు, రేషన్ కార్డు బియ్యం కానీ సక్రమంగా బాగానే చూసుకుంటున్నారు, ఏ ప్రాబ్లం లేదు. అండి మాది కొత్తపాలెము, మా వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. మాకు వచ్చే పథకాలన్నీ చక్కగా ఇస్తున్నారు, అనుకూలంగానే ఉంది. మాకు అంతా పద్ధతి చాలా బాగుంది, మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ పద్ధతి పాటిస్తున్నది. మా ఇంట్లో ఎవరికి రావలే, ఫస్ట్ తారీఖే ఇస్తారు, అంత అన్ని బాగా చేస్తారు. ఏ పథకాలు వచ్చినా ఇంటికి వచ్చి చెప్తారు, అన్ని వాళ్ళే వచ్చి అన్ని బాగా చెప్తారు.